సంగారెడ్డి జెడ్పీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలకు మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకల్లో ఎంపీ బీపీ పాటిల్ సతీమణి, అరుణ పాటిల్, నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సతీమణి, జయశ్రీతో పాటు జిల్లాలోని మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. ఉమ్మడి మేజిలా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అమ్మరాన్ని నడుస్తున్నాయి. ముఖ్యంగా పితరామాస రోజు ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవాలు అంతటా కూడా ఉత్సాహంగా సాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా దీంట్లో మండలి చైర్మన్ కుటుంబ సభ్యులతో పాటుగా అలాగే ఎంపీ బీ పాటిల్ అలాగే నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మనతో పాటుగా జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి మేడం, బతుకమ్మ ఉత్సవాలు ఎలా జరుగుతుంది? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా ఈరోజు ఇక్కడ బతుకమ్మ సంబరాలని ఏర్పాటు చేసుకున్నాం. మేము జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ వాళ్ళ కుటుంబాలతో సహా ఇక్కడ వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన సంస్కృతి ఎలా అంటే బతుకమ్మ అనేది పల్లెల మట్టుకే ఉండేది ఇంతవరకు. కాకపోతే ఈ జాగృతి మన ఎమ్మెల్సీ కవిత గారి ద్వారా మన బతుకమ్మల్ని అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్ళి గుర్తింపు తెచ్చే విధంగా ఆమె బతుకమ్మలు ప్రపంచవ్యాప్తంగా మన బతుకమ్మ పండుగ తెలిసే విధంగా చేశారు. రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేరించుకొని కొత్త బట్టలతో చాలా సంతోషంగా మహిళలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుని అన్ని సమస్యల్ని మర్చిపోయి ఎంతో సంతోషంగా జరుపుకుని ఈ 9 రోజులు గౌరీమాతను 9 రకాలుగా పూజిస్తూ ఈ బతుకమ్మ పండుగను చేసుకుంటాము. మన సాంప్రదాయ పద్ధతిలో ఇది ఏ రాష్ట్రంలోనూ లేదు, మన తెలంగాణలో మాత్రమే ఉంది. కనుక ఎక్కువగా పల్లెల్లో మట్టుకే ఉండేది పండుగ, కానీ ఇప్పుడు పట్టణాల్లోనూ అదే మన జాగృతి ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా మన పండుగ తెలిసిపోయింది. అందరి దగ్గర మనకు ఈ పండుగకు గుర్తింపు వచ్చింది. మన తెలంగాణ వచ్చిన తర్వాత బతుకమ్మ గుర్తింపు అయ్యింది. చాలా పెద్దగా అందరూ జాగృతి నుంచి కూడా చాలా జాగృతి ఎమ్మెల్సీ కవిత గారు కూడా చాలా బాగా ప్రోత్సాహం చేసింది అందరినీ. బతుకమ్మ అంటే ఏంది, బతుకమ్మ ఎట్లా వేరువాలి, అదంతా చూపించిందన్నమాట. తెలంగాణలో ఆ విధంగానే ప్రసిద్ధిగాంచింది. ఈరోజు ఇక్కడ సంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో మొత్తం అందరం కూడా పార్టిసిపేట్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరం కూడా వచ్చి ఇక్కడ చాలా బాగా మహిళలందరం కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మనందరికీ కూడా తెలుసు, పూలతోని మనం జనరల్గా దేవుళ్ళని పూజిస్తాం, కానీ ఆ పూలనే పూజించే ఫెస్టివల్ బతుకమ్మ అని మనందరికీ తెలుసు. కానీ మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కవిత గారి ఆధ్వర్యంలో బతుకమ్మని ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఒక మంచి గుర్తింపు మన తెలంగాణ ఫెస్టివల్కి రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరొకసారి అందరికీ కూడా బతుకమ్మ ఇంకా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు అమరాంతం చెప్పారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి మేజిల వ్యాప్తంగా వచ్చిన ప్రజాప్రతినిధులంతా కూడా ఈరోజు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా భారీగా పాల్గొనడం జరిగింది. ఇది కెమెరా పర్సన్ నవీన్తో విష్ణు, టీపై సంగారెడ్డి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తోందన్నారు మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి. పూలనే కొలిచే అరుదైన పండుగ బతుకమ్మ అని అన్నారు ఆయన. అన్ని విధాల పూలను సేకరించి బతుకమ్మను పెట్టి బంగారు బతుకమ్మ అనే పాట ఆ రోజులలో కవిత గారు దానికి రూపకల్పన చేసి తెలంగాణ సంస్కృతంగా ఇది తెలంగాణ పండుగలో ఒక భాగం అనే మాట తెలియజేయడానికి తీసుకున్న ఈ పని ఈరోజు ఊరూరా అన్ని పట్టణాల్లో అన్ని చోట్ల ఈ యొక్క బతుకమ్మ పండుగ చేసి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఇక్కడ మంజుశ్రీ గారి ఆధ్వర్యంలో ఒకట మన జిల్లా పరిషత్లో మన జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇంత చక్కగా ఏర్పాటు చేయడం ఇది మొదటిసారని నేను ఎన్నోసార్లు కూడా నేను రావడం జరిగింది. చాలా చక్కగా ఏర్పాటు చేసిన మంజుశ్రీ గారికి, వారి యొక్క జెడ్పీటీసీలు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, మున్సిపల్ చైర్మన్లు కానివ్వండి, అందరూ కూడా వాళ్ళ చుట్టాలను అందరినీ పిలుచుకొని ఈరోజు ఈ బతుకమ్మ పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ
జైపాల్ రెడ్డి గారు కూడా అందులో పాల్గొని బతుకమ్మ ఆడితే మేము సంతోషపడతాం, ఎందుకంటే మా అందరి అనిపించింది నువ్వు కనుక. మరి ఇట్లాంటి కార్యక్రమం నిజంగా పండగ వాతావరణం కనిపించాలి, పండగ వాతావరణం ఈ తెలంగాణలో వచ్చే విధంగా చేసిన కవితమ్మ గారికి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తి.